Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీ వర్సెస్ పెద్దిరెడ్డి తాడిపత్రిలో మళ్లీ వేడెక్కిన రాజకీయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఒక ఎత్తైతే అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మరో ఎత్తు. ఇక్కడ జరిగిన ఏ చిన్న రాజకీయ కదలికైనా రాష్ట్రం దృష్టిన ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి అక్కడ ఏర్పడింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం అక్కడ పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పీక్స్కి చేరుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరి రాజకీయ నేతల మధ్య ఏ చిన్న ఘటన జరిగినా అది స్థానికంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఎన్నికలు ఏవైనా కావచ్చు, ఇక్కడ మాత్రం యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ఏ పార్టీ నుంచి ఓడిన నేతలైనా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ ఉంటారు. అంతటి వాడి వేడిగా ఉంటాయి ఇక్కడి రాజకీయాలు. అయితే తాజాగా తాడిపత్రిలో రాజకీయాలు మళ్లీ భగ్గుమంటున్నాయి. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటికి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాదాపు 10 రోజుల పాటు ఈ టెన్షన్ వాతావరణం కొనసాగిందంటే ఎలాంటి పరిస్థితులు ఎంత సీరియస్గా మారాయో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా నియోజకవర్గంలో ఉన్న ఒక ఆలయ వివాదం పెద్దారెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య మరోసారి వైరానికి కారణమైంది. నియోజకవర్గంలో ఉన్న జూటూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి సంబంధించిన వివాదం ఇప్పుడు ఈ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య మళ్లీ అగ్ని రాజేస్తోంది. 1940 నుంచి ఈ ఆలయం జేసీ వర్గీయుల ఆధీనంలో ఉంది. వారే కమిటీ సభ్యులుగా ఉన్నారు. అయితే తాజాగా ఈ ఆలయాన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చి ప్రభాకర్ రెడ్డి కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టారు. దీంతో మళ్లీ రెండు వర్గాల మధ్య పొలిటికల్ ఫైటింగ్ మొదలైంది. తాజాగా జేసీ కుటుంబం ఆలయంలో యాగం చేయడానికి నిర్ణయించడంతో దీనికి దేవాదాయ శాఖ అధికారులు నిరాకరించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు జేసీ కుటుంబం ఆధీనంలో ఉన్న ఆలయ హుండీని కూడా స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ మండపం తాళాలు కూడా దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో తాము నిర్మించిన దేవాలయంలో తమ ఆధిపత్యం లేకపోవడంతో రగిలిపోతున్నారు జేసీ అండ్ కో. ఇప్పుడు ఇదే తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణానికి తెరతీసింది. గత కొన్ని రోజులుగా కూల్గా ఉన్న తాడిపత్రిలో ఇప్పుడు ఈ వివాదం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు.